పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలను భూ కబ్జా ఆరోపణలు చుట్టుముడుతున్నాయా? ప్రజలు విపక్షాల ఆరోపణలతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? భూ కబ్జా ఆరోపణలను అధిష్టానం సీరియస్గా తీసుకుందా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భూ కబ్జా ఆరోపణలు పార్టీపై ప్రభావం చూపనున్నాయా? లెట్స్ వాచ్. పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై భూ కబ్జా ఆరోపణలు. ఉక్కిరిబిక్కిరవుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. కబ్జా ఆరోపణలపై అధిష్టానం సీరియస్. పల్నాడు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నరసరావుపేట వినుకొండ మాచర్లకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ప్రజలతో పాటు విపక్ష పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అధికార పార్టీలోని ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గం పనిగట్టుకుని మరీ ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఈ ఆరోపణలకి మరింత బలం చేకూరిందని టాక్ వినిపిస్తోంది. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి వద్ద సుమారు 175 ఎకరాల ప్రభుత్వ భూములను తాను డైరెక్టర్ గా ఉండే సొసైటీల పేరుతో మార్చుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఆ భూములను బ్యాంకులో తనఖా పెట్టి సుమారు 50 కోట్లకు పైగా లోన్ తీసుకున్నారని వినుకొండ నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బొల్లాకి హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో వినుకొండ వైసీపీలో దుమారం రేగుతోంది. ఇవే కాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 100 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఇక నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కబ్జా ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. నరసరావుపేట మండలం ములకలూరు వద్ద సీతారామస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 20 కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఎమ్మెల్యే అనుచరులు జిల్లాలో కీలక పదవి పొందిన నరసరావుపేటకు చెందిన ఒక కాలేజీ చైర్మన్ తో పాటు అధికార పార్టీలోని కీలక వ్యక్తులు రికార్డులను తారుమారు చేసి కబ్జాకు ప్రయత్నించినట్లు ఆరోపణలొచ్చాయి. విషయం ఆలయ ధర్మకర్తలకు తెలిసి అడ్డుకోవడంతో కబ్జా కథ అడ్డం తిరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో నరసరావుపేట ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు 25 లక్షలు లంచం అడిగారని పమిడిపాడుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వ విపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడిపై కొన్ని రోజులుగా టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి పెద్ద ఎత్తున భూ కబ్జా ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు అన్నదమ్ములు బినామీల చేత నాగార్జున సాగర్ అణువు వద్ద 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో ఒక మాజీ ప్రజాప్రతినిధి తన సోదరి పేరు మీద ఏకంగా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్లైన్ లో నమోదు చేపించారు. ఈ విషయం అప్పట్లో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వెల్దుర్తి మండలం గొట్టిపాల గ్రామం సుమారు 100 నుండి 150 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేతల ఆక్రమణలో ఉందని స్థానికులు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక తమపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం తనకు అసలు బ్యాంకు ఖాతానే లేదని, ఇక లోన్ ఎలా తీసుకుంటానంటూ కాకమ్మ కథలు చెబుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్న అధికారులు తెలిసి చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.